సంబంధించి. ఇక రాష్ట్రాలకు సంబంధించి వస్తే, అంటే ఏ రాష్ట్రాలు బడ్జెట్లో ఎంత పెట్టారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత ఖర్చు చేశారు అనేది వాళ్ళు ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చి పర్సంటేజీలు తయారు చేసి దాని ప్రకారం ర్యాంకింగ్స్ ఇవ్వటం జరిగింది. ఆ ర్యాంకింగ్స్లో మనం చూసినట్లయితే కర్ణాటక నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఎంత పర్సంటేజ్ అండి వాళ్ళు సాధించింది? 130.6%. అంటే బడ్జెట్లో పెట్టిన దానికంటే 30% ఇంకా ఎక్కువ ఖర్చు చేసింది కర్ణాటక. వాళ్ళు బడ్జెట్లో పెట్టింది ఎంతండి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 43,562 crore, ఖర్చు చేసింది 56,907 crores, 56,907 crores. బడ్జెట్ కంటే 30% అదనం. రెండో స్థానంలో ఉన్నటువంటి సిక్కిము 125%, అంటే బడ్జెట్లో పెట్టిన దానికంటే ఇంకా అదనంగా 25% ఎక్కువ ఖర్చు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ 118.8%. బీహార్ ప్రతి అంశంలోనూ కూడా మనం బీహార్తో పోల్చుకుంటుంటాం, ఎంతో వెనకబడినటువంటి రాష్ట్రం, అక్కడ అసలు అభివృద్ధి ఏమి ఉండదు, ఎప్పుడు కూడా అక్కడ గొడవలు దొమ్మిలు జరుగుతూ ఉంటాయి, లాండ్ ఆర్డర్ ఉండదని రకరకాలుగా బీహార్ బీహార్ అంటూ ఉంటాం. కానీ అటువంటి బీహార్ కూడా 100కి 100% వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో ఎంత అయితే పెట్టారో అంతా ఖర్చు చేశారు. 100.5% బీహార్ అచీవ్ చేసింది. ఒక రకంగా వెనకబడినటువంటి రాష్ట్రంగా చెప్పుకునేటటువంటి జార్ఖండ్ 98.9%, మధ్యప్రదేశ్ 98.3%, ఇట్లా అన్ని రాష్ట్రాల యొక్క పర్సంటేజ్ ఇచ్చుకుంటూ చివరికి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అట్టడుగున 25 రాష్ట్రాలు సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్ 25వ స్థానంలో ఉందండి. ఎంత పర్సంటేజ్తో? 23.1%. మిస్టర్ జగన్ రెడ్డి నిజంగా అసలు ఏ ముఖం పెట్టుకుని ఇంకా ప్రజల ముందుకు వెళ్తావయ్యా నువ్వు? ఇవాళ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ రాష్ట్రానికైనా మూలధన వ్యయం అనేది చాలా అవసరం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎనీ స్టేట్. అంటే మౌలిక సదుపాయాల మీద ఖర్చు చేసేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో దానిని మూలధన వ్యయం అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. మౌలిక సదుపాయాలు అంటే ఏవండి? రోడ్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఇట్లా రాష్ట్రానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజల సౌకర్యార్థం తయారు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిపైన ఖర్చు చేసేటటువంటి వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది అని మనం ఎప్పుడు అనుకుంటామండి? ఆ రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు రోడ్లు బాగుంటేనో, లేదంటే మంచి బ్రిడ్జీలు ఉంటేనో, మంచి బిల్డింగ్స్, అవసరమైనటువంటి బిల్డింగ్స్ ఉంటేనో, లేదంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బ్రహ్మాండంగా నిర్మిస్తేనో, ఆయా రాష్ట్రాల్లో కాలేజీలు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ అద్భుతంగా ఉంటేనో, అవన్నీ చూసి అబ్బా ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతూ ఉందని మనందరం కూడా అనుకుంటాం. ఎందుకంటే దోస్ ఆర్ ది ఇండికేషన్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఎనీ స్టేట్. ముందుగా మన కళ్ళకు కనపడే అవే కదా, అబ్బా ఈ నగరంలో చూడే ఎంత బాగుంది, ఎంత అభివృద్ధి చెందింది. ఇవాళ హైదరాబాద్ వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ చూసి అబ్బా ఎంత బాగుంది, ఎంత డెవలప్ అయిందని ఎందుకు మనం అనుకుంటాం? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి విజన్. సో దీస్ ఆర్ ద ఇండికేటర్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఎనీ స్టేట్. కానీ మన దౌర్భాగ్యం అటువంటి వాటిపైన చేయాల్సినటువంటి ఖర్చు ఏమాత్రం కూడా చేయకుండా ఇవాళ దేశంలోనే అట్టడుగు స్థానానికి తీసుకెళ్లాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎంతండి ఈయన సాధించినంత పర్సంటేజు? 23.1%. అంటే బడ్జెట్లోనేమో 29,917 crores మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు చేస్తామని చెప్పి ఈయన ఖర్చు చేసింది ఎంతండి? 6,917 crores. అంటే కేవలం 23.1%. మనకంటే మెరుగ్గా ఈశాన్య రాష్ట్రాలు, త్రిపుర 41.3%, 24వ స్థానంలో, నాగాలాండ్ 47.7%తో 23వ స్థానంలో. అంటే ఈశాన్య రాష్ట్రాల కంటే కూడా అత్యంత దిగువ స్థాయికి పడిపోయింది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో. అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి. వాస్తవ పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఈయన గారు మీటింగులు పెట్టి బలవంతంగా జనాల్ని దోలుకొచ్చి వాళ్ళు పారిపోకుండా మళ్ళీ బ్యారికేడ్లు పెట్టేసి పోలీసులను పెట్టేసి అని చెప్పేటటువంటి కబుర్లు ఏంటండి? మా భవిష్యత్తు నువ్వే జగన్ అని చెప్పి ప్రజలందరూ కూడా నినదించాలంట, స్లోగన్స్ ఇవ్వాలంట. ఏంటా భవిష్యత్తు? ఇదా భవిష్యత్తు? రాష్ట్ర భవిష్యత్తు ఇదేనా? నిన్ను నమ్మాలా? మా నమ్మకం నువ్వే జగనా? ఇదేనయ్యా నువ్వు సాధించినటువంటి నమ్మకం? గతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అది కూడా ఇవాళ అంతా డేటా మొత్తం తీసుకొచ్చా?
ఇవాళ కేవలం 2022-23 సంవత్సరంలో ఉన్నటువంటి నువ్వు సాధించినటువంటి అధ్వానమైనటువంటి ప్రగతి కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. పోల్చుదాం ఇవాళన్నీ కూడా. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ రకంగా ఉందో అది కూడా చెప్తా, ఎందుకంటే ఇక్కడ దాయాల్సింది ఏమీ లేదు. ఇవాళ దేశంలో 4 రాష్ట్రాలు 2022-23లో 100% పైబడి మూలధన వ్యయం చేసినటువంటి పరిస్థితి. ఇంకో 2 రాష్ట్రాలు దాదాపుగా 100%, 98%. 11 రాష్ట్రాలు above 80% క్యాపిటల్ ఎక్స్పెండిచర్, above 80%. 11 స్టేట్స్, కానీ మన రాష్ట్రం 25వ స్థానంలో అట్టడుగున. సరే, 2014-19 మధ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా